సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లో బ్రతుకుతున్న కాలమది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం. ఆయనే స్వామి వివేకానంద. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన ఇండియాలోని యువతకు రోల్ మోడల్, భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు, దేశభక్తుడు, మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వక్త. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే, కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుడి గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. 1871లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు. అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమైంది అని అడగగా స్వామి వివేకానంద ఇలా అన్నారు, నేను ఒక పేరా మొత్తం చదవను. పేరాలోని మొదటి మరియు చివరి లైన్లు చదివితే చాలు, మొత్తం పేరా అంతా అర్థమైపోతుంది అన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలి అని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుని చూశారా అని అడిగేవాడు. దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి విలియం హేస్టీ పాఠం చెబుతూ పారవస్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు, కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కళ్ళారా చూశారా అని అడుగుతాడు. అప్పుడు పరమహంస, అవును చూశాను, నిన్ను ఎలా చూస్తున్నాను, నీతో ఎలా మాట్లాడుతున్నాను, అలాగే భగవంతుని కూడా చూశానని, భగవంతుడితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు. తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప నమ్మడు. అప్పుడు నరేంద్రుడు, అయితే నాకు కూడా దేవుణ్ణి చూపించండి అంటాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస తన కాలును తన పక్కనే కూర్చున్న నరేంద్రుడి వళ్ళో పెడతారు. మరుక్షణమే నరేంద్రుడికి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. తనకేదో అయిపోతున్నట్లుగా అనిపించింది. నన్నేమి చేస్తున్నారు, నా తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు, నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేశారు. ఇలా రామకృష్ణుని సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూశాడు. దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు. ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచారు. 1884లో బీఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణించారనే వార్త తెలుస్తుంది. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అప్పులిచ్చిన వారు వాళ్ళ దగ్గరి బంధువులు కలిసి నరేంద్రుడి ఆస్తులను లాగేసుకుంటారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టడం కోసం, ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉండేవాడు. కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత తాను స్నేహితుల ఇంట్లో తిన్నానని అబద్ధం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని చెల్లెళ్లకు ఇచ్చేసేవాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నోసార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవాడు. చివరకు ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కానీ కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువుగారికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణుడు వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్ళందరికీ నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు. కొంతకాలం తర్వాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు.
భారతదేశమంతటా పర్యటించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. ఆ సమయంలో పేదవాళ్ల పరిస్థితి చూసి చలించిపోయారు. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు. అలా దేశమంతటా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలో కొంత దూరంలో కనబడుతున్న ఒక చిన్న కొండలాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్ళి ఆ కొండ మీద 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశపు గొప్పతనాన్ని చాటాలని, అలాగే తిరిగి వచ్చిన తర్వాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు. దానికోసం చికాగోలో జరగబోయే సర్వమత మహాసభలకు వెళ్లాలని, అక్కడ భారతదేశ గొప్పతనాన్ని, ఆధ్యాత్మికతను చాటి చెప్పాలనుకున్నారు. అయితే విదేశాలకు వెళ్లడానికి కావలసిన డబ్బును కొంతమంది మహారాజులు సమకూర్చారు. దేశ నలుమూలల నుండి ఎంతోమంది విరాళాలు పంపారు. అలా 1893 సంవత్సరం మే 31వ తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌకలో ఆయన బయలుదేరారు. జూలై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు 3 నెలలకు వాయిదా పడ్డాయని. స్వామీజీకి చికాగోలో ఎవరూ తెలియదు. అలా వీధులలో తిరుగుతూ ఉండేవారు. ఆయన వేషధారణను వింతగా చూసేవారు. కొంతమంది అపహాస్యం కూడా చేసేవారు. అలా ఒకసారి స్వామీజీ ఒక వీధిలో నడుస్తున్న సమయంలో ఒక ఆమె వాళ్ళ భర్తతో, "చూడండి, ఆయన బట్టలు ఎలా ఉన్నాయో, అస్సలు జెంటిల్మెన్గా లేడు" అంటూ స్వామీజీని అపహాస్యం చేస్తుంది. అప్పుడు స్వామీజీ, "చూడండి మేడం, మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జెంటిల్మెన్గా మార్చుతాడేమో, కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్మెన్గా మారుస్తుంది" అని సమాధానమిచ్చారు. అలా వివేకానంద చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు. 2 రోజుల పాటు ఉండాలంటే చికాగో చాలా ఖరీదైన నగరం. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఆయనకు క్యాథరిన్ అనే ఒక మహిళ పరిచయమైంది. ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికే ఆయన గొప్పతనం తెలుసుకుంది. బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో 2 రోజుల పాటు ఉండమని కోరింది. దానికి స్వామీజీ ఒప్పుకుని ఆ ఇంట్లో ఉండేవారు. ఖాళీ సమయాలలో వివేకానందుడు లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని తర్వాత రోజు తిరిగి ఇచ్చేసేవారు. అలా చాలా రోజుల పాటు రోజుకు ఒక పుస్తకం తీసుకువెళ్ళడం, తర్వాత రోజు తిరిగి ఇచ్చేయడం జరిగేది. ఒకరోజు ఆ లైబ్రేరియన్కి కోపం వచ్చి, "చదవని దానికి ఎందుకు తీసుకువెళ్ళడం" అని స్వామీజీ మీద కోపపడుతుంది. అప్పుడు స్వామీజీ, "చదవడం లేదని ఎవరన్నారు? కావాలంటే ఇప్పటి వరకు నేను తీసుకువెళ్ళిన పుస్తకాలలో ఏదో ఒక ప్రశ్న అడగండి" అని అంటారు. అప్పుడు ఆమె ఒక పుస్తకం తీసి ఏ ప్రశ్న అడిగినా అక్కడ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది. బోస్టన్లో క్యాథరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామీజీకి జేహెచ్ రైట్ అనే ఒక ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామీజీ ఆ ప్రొఫెసర్ని విశ్వమత మహాసభల్లో మాట్లాడడానికి తనకు అనుమతి ఇప్పించమని అడుగుతారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత సభలను నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు, "ఈ అమెరికాలోని పండితులను, మేధావులను అందరినీ ఒకవైపు కూర్చోబెట్టి, ఈ వివేకానంద ఒక్కడినే ఒకవైపు కూర్చోబెట్టినా కూడా ఈ స్వామీజీ మేధస్సుకు, స్థాయికి వాళ్ళు సరిపోరని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొంటారు. అలా సర్వమత మహాసభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ సూటు బూట్లతో రెడీ అయి ఉంటారు. కానీ వివేకానంద దుస్తులు, వేషధారణ చూసి ఆయన్ని ఎవరూ కూడా గౌరవించరు. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటారు. చివరగా స్వామి వివేకానంద వంతు రాణి వచ్చింది. స్వామీజీ నిల్చుని గంభీరమైన గొంతుతో, "సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశపు సోదర సోదరిమణులారా" అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న 4,000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అప్పటి వరకు అందరూ "లేడీస్ అండ్ జెంటిల్మెన్" అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. కానీ వివేకానంద "సోదర సోదరిమణులారా" అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వాళ్ల హృదయాలను తాకింది. ఎటువంటి స్వార్థం లేని ఆ పిలుపుకి కొంతమంది కన్నీళ్లు కూడా కాచారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశపు గొప్పతనం గురించి, మన దేశంలోని ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్నపిల్లల్లా ఎగబడుతూ స్టేజ్ వద్దకు వచ్చి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తరువాతి రోజు చికాగోలో వార్తాపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో స్వామీజీ ఫోటోలే, ఆయన ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అన్ని న్యూస్ పేపర్లో కూడా ఆయన్ని "సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా" అని పేర్కొన్నాయి. ఏకంగా ఒక చికాగో పత్రిక అయితే
ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని వ్యాఖ్యానించింది. ఇలా కేవలం చికాగోలోనే కాదు, ప్రపంచమంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారుమోగిపోయింది. అక్కడ ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు, కొంతమంది ఆయనకు శిష్యులుగా కూడా చేరిపోయారు. అప్పటి వరకు భారతదేశం అంటే మూఢనమ్మకాలతో చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్ళందరికీ భారతదేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు, గౌరవం కలిగేలా చేశారు, భారతదేశపు స్థాయిని పెంచారు. ఈ విశ్వమత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివరిలో ఉంచేవారట. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివరిలో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ సభ చివరి వరకు ఉండేవారట. అదే స్వామీజీ స్పీచ్ ముందు పెడితే ఆయన స్పీచ్ అయిన వెంటనే లేచి వెళ్ళిపోయేవారు. ఒక్కరోజులోనే చికాగో నగరమంతా స్వామీజీ కీర్తితో నిండిపోయింది. ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొంతమంది ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఈయనను చంపడానికి కూడా ప్రయత్నించారు. అలాగే ఒకసారి వివేకానంద ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో ఈయనంటే పడని ఒక వ్యక్తి ఒక పేపర్ మీద ఈడియట్ అని రాసి స్వామీజీ మీదకు విసిరాడు. అప్పుడు స్వామీజీ అది తెరిచి చదివి ఇలా అన్నారు, పాపం ఎవరో వాళ్ళ పేరు రాశారు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారని. అలా ఉండేది ఆయన సమయస్ఫూర్తి. ఒకసారి ఆయన చికాగోలో ఉన్నప్పుడు కొన్ని మతాల వారు స్వామీజీని ఎగతాళి చేయడానికి వాళ్ళ లైబ్రరీకి తీసుకువెళ్లారు. అక్కడ అన్ని మత గ్రంథాలను ఒకదాని మీద ఒకటి వరుసలో పెట్టి అన్నిటికన్నా క్రింద భగవద్గీతను పెట్టారు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి, చూసావా వివేకానంద, మీ భారతదేశానికి చెందిన భగవద్గీత అన్నిటికన్నా క్రింద ఉంది, అది మీ స్థానం అని ఎగతాళి చేశారు. అప్పుడు స్వామీజీ నవ్వుతూ మీరు సరిగ్గానే అమర్చారు, భగవద్గీతే అన్ని మత గ్రంథాలకు ఆధారం, ఒకవేళ క్రింద ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు పడిపోతాయి, మీరు భగవద్గీతను ముందుగా క్రింద పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అన్నారు. ఆ మాటకి వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నారు. అలాగే మరొకసారి ఈయన అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు స్వామీజీ వేషధారణ చూసి ఆయన ఆట పట్టించాలనుకుంటారు. ఆ అమ్మాయిలు స్వామీజీ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వమని, లేదంటే అదే బోగిలో ఉన్న పోలీసులకి మమ్మల్ని ఏడిపిస్తున్నామని కంప్లైంట్ చేస్తామని స్వామీజీని బెదిరిస్తారు. అప్పుడు స్వామీజీ తనకు వినపడదని ఏమంటున్నారో ఒక పేపర్ మీద రాయమని సైగ చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద, నీ దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నామని పోలీసులకు కంప్లైంట్ చేస్తాము అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు. అప్పుడు స్వామీజీ, సరే ఇప్పుడు పిలవండి పోలీసులను అని అంటారు. ఇక చేసేదేమీ లేక ఆ అమ్మాయిలు తలదించుకుని వెళ్ళిపోతారు. మరొకవైపు వివేకానందుడి ఖ్యాతి అన్ని దేశాలకు పాకేసింది. ఈయనకు ఇంగ్లాండ్ నుండి కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి. అలా ఆయన అమెరికా నుండి ఇంగ్లాండ్కి ప్రయాణమయ్యారు. ఒకసారి స్వామీజీ మరియు అతని మిత్రుడు కలిసి ఒక షిప్లో ప్రయాణిస్తున్నారు. అప్పుడు వీరు ఆ షిప్ సిబ్బందిని చదవడానికి న్యూస్ పేపర్ ఇమ్మని అడుగుతారు. ఆ షిప్ సిబ్బంది న్యూస్ పేపర్ ఇస్తారు. ఆ న్యూస్ పేపర్ని ముందుగా స్వామీజీ చదివిన తర్వాత ఆయన మిత్రుడు తీసుకుని చదువుతూ ఉండగా ఒక్కసారిగా పెద్ద గాలి వేయడంతో ఆ న్యూస్ పేపర్ ఎగిరి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు ఆ షిప్ సిబ్బంది వచ్చి స్వామీజీ మిత్రుడిని విపరీతంగా తిట్టడం మొదలు పెడతారు. అది చూసిన స్వామీజీ ఆ షిప్ సిబ్బందిని ఆపి ఒక పేపర్ మరియు పెన్ అడిగి తీసుకుని మొత్తం ఆ న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ అంతటిని కామ ఫుల్ స్టాపులతో సహా ఉన్నది ఉన్నట్టుగా రాసి వాళ్ళకి ఇస్తూ, తీసుకోండి ఆ న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ ఇదే, కావాలంటే చెక్ చేసుకోండి అని ఆ సిబ్బందికి ఇచ్చారు. దానితో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత అక్కడ కూడా భారతదేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈయన ఏ దేశం వెళ్ళినా సరే ఎవరో భారతదేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అట అని ఆయనను చూడడానికి ప్రజలు తండోపు తండాలుగా వచ్చేవారు. ఒకసారి బ్రిటిష్ అధికారి వివేకానందను లంచ్ కోసం తన ఇంటికి ఆహ్వానిస్తారు. లంచ్ చేస్తున్న సమయంలో ఆ అధికారి స్పూన్తో తింటారు, కానీ వివేకానంద చేతులతో తింటూ ఉంటారు. అప్పుడు ఆ అధికారి నవ్వుతూ, ఈ రోజుల్లో కూడా మీ భారతీయులు ఇంకా చేతితో తింటారేంటి అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, ఇప్పుడు మీరు తింటున్న స్పూన్లతో ఎంతోమంది తిని ఉండవచ్చు, కానీ నా చేతులతో నేను తప్ప మరొకరు తినలేదు అని అన్నారు. అంతే, ఆ అధికారి తన చేతిలో ఉన్న స్పూన్లను ప్లేట్లో వదిలేశారట. అలాగే మరొకసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ మరియు స్వామి వివేకానంద కలిసి ఒక ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ఆ కంపార్ట్మెంట్లో కేవలం వీరిద్దరే ఉన్నారు. స్వామీజీ వేషధారణ చూసి ఆయనకు ఇంగ్లీష్ రాదనుకుని ఆ అధికారి స్వామీజీని అపహాస్యం చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత స్వామీజీ నిద్రపోయారు. ఆ సమయంలో ఆ బ్రిటిష్ ఆఫీసర్ వివేకానంద షూస్ తీసి కిటికీ నుండి బయటకు విసిరేశాడు.
వివేకానంద నిద్రలేచి చూసేసరికి ఆయన షూస్ కనపడలేదు. స్వామీజీకి అంతా అర్థమైంది. కానీ ఏమీ మాట్లాడకుండా స్వామీజీ నిశ్శబ్దంగా ఉన్నారు. కొంతసేపు గడిచాక ఈ బ్రిటిష్ ఆఫీసర్ నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత ఆఫీసర్ లేచి చూస్తే హ్యాంగర్కి తగిలించి ఉండవలసిన తన కోట్ కనిపించలేదు. అప్పుడు ఆ ఆఫీసర్ నా కోట్ ఏది అని స్వామి వివేకానందని అడిగితే అప్పుడు స్వామీజీ నీ కోట్ నా షూస్ని వెతకడానికి వెళ్ళింది అని సమాధానమిచ్చారు. ఇది ఇలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్వర్డ్ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి డైరెక్టర్గా ఉండాలని స్వామీజీని కోరారు. ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు కూడా వివేకానందుడికి వచ్చాయి. కానీ వాటన్నిటినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా 4 సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి ప్రయాణం అవుతుండగా ఎంతోమంది విదేశీయులు స్వామీజీతో మేము కూడా ఇండియాకి వస్తామని, హైందో మతంలో చేరతామని అడుగుతారు. కానీ స్వామీజీ తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడిగా ఉంటే చాలని చెప్తారు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని, మనం ఏ దారిలో వెళ్ళినా మనమందరం ఒకే చోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయన అన్నారు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు. ఒకసారి ఆయన జీసస్ గురించి మాట్లాడుతూ, క్రీస్తు చూపించిన ప్రేమ మార్గానికి క్రీస్తు ఉన్న సమయంలో నేను కనుక పాలస్తీనాలో ఉండి ఉంటే నేను నా కన్నీటితో కాదు నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడినని అన్నారు స్వామీజీ. అలా ఆయన భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే భారతదేశంలో స్వామీజీ ఘనత దశ దిశలా వ్యాపించింది. 1897లో కొలంబోకి ఆయన చేరుకోగానే ఒక మహారాజుకి లభించినంత గౌరవ మర్యాదలు లభించాయి. తాము ఎప్పటికీ బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్ల మంది భారతీయుల హృదయాలు స్వామి వివేకానందను చూసి ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి. ఇండియాకి వచ్చిన తర్వాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవలు అందించడం. ఇప్పుడు ఈ సంస్థ కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎన్నో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించి సేవ చేస్తుంది. ఆ తరువాత కూడా చాలా కాలం పాటు స్వామీజీ దేశమంతటా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీ ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగం తీసుకురమ్మన్నారు. దానిలో 4వ తేదీ శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్పు చేశారు. కాకపోతే అది దేనికో ఆ శిష్యులకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు రానే వచ్చింది. 1902వ సంవత్సరం 4వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకుని ఆయన తన చివరి శ్వాస విడిచారు. అలా తాను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన. ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలారు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు. ఇండియాకి, ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది, దాచుకున్నది ఏదీ లేదు. ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేశారంటే, ఇప్పటికీ అమెరికాలో ఒక వీధికి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి ఎంతోమంది స్వాతంత్ర యోధులకు వివేకానందుడే ఆదర్శం. మీరు ఇండియా గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గురించి చదవండి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. ముఖ్యంగా యువత కోసం ఆయన ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని, యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే డబ్బు లేనివాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు అంటారు వివేకానంద. ఆయన ఎప్పుడూ కూడా గొర్రెల్లాగా కాదు, సింహాల్లాగా ధైర్యంగా బ్రతకమని, దేనికి భయపడవద్దని అంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్ని మార్చేస్తాను అని స్వామీజీ తరచూ అనేవారు. మన దేశంలోని యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు 12వ జనవరిను నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో, పుస్తకాలతో యువతరాన్ని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు. జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయినప్పుడు, భయభ్రాంతులకు గురైనప్పుడు, మనసు చెడు మార్గాల వైపు వెళ్ళి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి స్వామి వివేకానందకు సంబంధించిన పుస్తకాలు, సూక్తులను చదవండి. వివేకానందుల సందేశాలు సూటిగా మన హృదయాలను తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది.
నిద్రాణమై ఉన్న భారత జాతిని మేల్కొల్పిన ఆ మహనీయుడు యుగపురుషుడు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరెంతోమంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను.